హాయ్ ఫ్రెండ్స్, కల్నరీ అమోగా ఫుడ్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు మనం సోయా చిల్లీ తయారు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ముందుగా మీరు చూస్తున్నట్లు ఎంతో టేస్టీగా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్న సోయా చిల్లీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చాలా సాఫ్ట్ సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. దానికి ముందుగా సోక్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాయిల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. దీంట్లో ఉన్న వాటర్ను కూడా మనం పిండేసుకోవాలి. పిండుకున్న తర్వాత దీంట్లో చిల్లీ సాస్, సోయా సాస్, కార్న్ ఫ్లోర్, మైదా, ఉప్పు తగినంత, కొత్తిమీర చాప్ వేసుకుని మనం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకునేటప్పుడు ఈ సోయా మీల్ బాల్స్ మ్యాష్ అవ్వకుండా చాలా నెమ్మదిగా, సుఖమెత్తగా, అంటే జెంటిల్గా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు ఫ్రెండ్స్, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రెడ్ చిల్లీ సాస్లోను గ్రీన్ చిల్లీ సాస్లోను సాల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సాల్ట్ని మెజర్ చేస్తూ మీరు సాల్ట్ని చూసుకుని కరెక్ట్గా వేసుకోవాలి. మనం ఈ కోటింగ్లో కొద్దిగా సాల్ట్ తక్కువగానే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ మనం టాసింగ్ చేసేటప్పుడు సాల్ట్ మనం వేసుకుంటాం కాబట్టి, వెజిటబుల్ టాసింగ్ చేసుకునేటప్పుడు ఫైనల్ డిష్ ప్రోడక్ట్ అప్పుడు అది చూసుకుని మనం సాల్ట్ని సరిపడే విధముగా చూసుకుని వేసుకోవాలి. మిక్స్ చేసుకున్నది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మిక్స్ చేసిన తర్వాత మనం కడాయి పెట్టుకుని ఆయిల్ ఈ విధముగా బాండి పెట్టుకుని మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటుకోకుండా సింగిల్ బాల్స్ని మనం ఆయిల్ డ్రాప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ముఖ్యంగా మనం గమనించాలి, ఆయిల్ కరెక్ట్ హీట్లో ఉన్నప్పుడే మనం బాల్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. లేకపోతే అవి సరిగ్గా ఫ్రై అవ్వవు, ఒకదానికొకటి బ్యాటర్ కోటింగ్ ఉండటం వల్ల స్టిక్ అయిపోతాయి ఫ్రెండ్స్. అది కొద్దిగా చూసుకుంటూ మీరు ఫ్రై చేసుకోండి. చాలా బాగా క్రిస్పీగా సాఫ్ట్ సాఫ్ట్. ఇప్పుడు మనం ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుని బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో జింజర్ గార్లిక్ చిన్నగా, అంటే ఫైన్ చాప్ చేసుకుని వాటిని మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై మరీ గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు, ఫ్రై అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారా, అలా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఫ్రై చేస్తూ ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్, అంటే వెజిటబుల్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. హై ఫ్లేమ్లోనే ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత డైమండ్ షేప్లో ఆనియను, క్యాప్సికం సరిపడినంత మనం వేసుకోవాలి. నేను కొద్ది ఎక్కువ కట్ చేశాను, కానీ ఎంత సరిపడాలో అంతే నేను ఫ్రైకి వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలాగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడు డైమండ్ షేప్లో కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ వేసుకున్నాం. దాన్ని సేమ్ అన్ని వెజిటబుల్స్తో మిక్స్ చేసుకుంటూ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, హై ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మంచిగా అవ్వకుండా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. అదొకటి చూసుకుని మీరు ఫ్రై చేసుకోండి. అలాగే హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవడం వల్ల మనకి రెస్టారెంట్స్లోనూ ఫాస్ట్ ఫుడ్స్లోనూ చేసే విధంగా మనకి సేమ్ అదే విధంగా వస్తుంది ఫ్రెండ్స్. బ్లాక్ పెప్పర్ పౌడరు వేసుకోవాలి, అంటే మిరియాలు, నల్ల మిరియాల పౌడరు వేసుకున్నాం.
వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత సోయా సాస్ వేసుకున్నాం ఫ్రెండ్స్. సోయా సాస్ వేసిన తర్వాత మసాలాలు, వెజిటబుల్స్లో వచ్చిన అరోమా, వాటి నుంచి వచ్చిన జ్యూసెస్ అన్నీ క్లబ్ అయ్యి మంచి ఒక టెక్స్చర్ని ఇస్తాయి ఫ్రెండ్స్ డిష్కి. చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాం, రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాం. చూసి వేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా కూడా చెప్పాను, మనం బ్యాటర్ కోటింగ్ ఫ్రై అప్పుడు సోయా బాల్స్లో కూడా చిల్లీ సాసు, రెడ్ అండ్ గ్రీన్ సాసులు రెండు మిక్స్ చేసుకున్నాం. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాం, అందులో కూడా ముందుగా సాల్ట్ ఉంటుంది, అది చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా క్యారమలైజేషన్ కోసం మనం కొద్దిగా క్రిస్టల్ షుగర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నాం. ఒక సాస్ కన్సిస్టెన్సీ ఇప్పుడు వస్తుంది. సాల్ట్ని చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న సోయా బాల్స్ని ఈ సాస్లో వేసుకుని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, హై ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో లేకుండా ఉంటే కర్రీలాగా సాఫ్ట్గా అయిపోతుంది, ఒక డ్రై టెక్చర్ అనేది ఉండదు ఫ్రెండ్స్. అలా అని కంప్లీట్గా మాయిశ్చర్ అనేది డ్రై అవ్వకముందే అన్ని మసాలాలు సీజనింగ్స్ అన్నీ మిక్స్ అయ్యేటట్టు టాస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని మనకి స్ప్రింగ్ ఆనియన్ నాకు అవైలబుల్ లేదు ఫ్రెండ్స్, యాక్చువల్లీ స్ప్రింగ్ ఆనియన్ వేయాలి. నేను కొరియాండర్ లీవ్స్ వేస్తున్నాను, అది వేసినా బాగుంటుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతగా రుచిగా అనిపించే క్రంచీగా జ్యూసీగా ఎమ్మీ అనిపించే సోయా చిల్లీ మనకి రెడీ ఉంది. ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకుందాం. ప్లేటింగ్ మీకు నచ్చిన విధముగా ఉన్న వెజిటబుల్స్తోనే ప్లేటింగ్ చేసుకుని తిని సర్వ్ చేసుకుంటే మీకు ఒక అదొక తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కల్నాలి అమ్మోగో ఫుడ్స్, మరలా మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.